Hi friends, welcome back to the channel. So, ee roju nenu evening snack ga vachesi pani puri chestunanu. Same street lo na vallu etla chestuntaru pani puri same alage untundi and taste atle untundi and chana important hygienic kuda intlone manam intlone ready cheskunte same adhe style lo chana baaguntundi kada. So nenu eppudu pani puri ante memo ekkuva intlo prefer chesedi itla pani puri packet and ee masala pani puri masala. అండ్ ఇక్కడ మనకి ఇంట్లో నా ఈ ప్యాకెట్ పానీపూరి తీసుకుంటే జస్ట్ పానీ పూరీలు అండ్ ప్లస్ ఈ వాటర్ ఇంకా మనము యూజువల్గా పొటాటోస్ అనేది మనం ఇంట్లోనే బాయిల్ చేసుకుంటాం. కాకపోతే వాళ్ళు ఇచ్చేది స్వీట్ చట్నీ మింట్ ఫ్లేవర్ ఆ టామరిండ్ డేట్స్ వేసి చేసింటారు కదా అది అనేది ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంటాం కదా. సో అందుకని నేను ఈసారి కొత్త ఇది తీసుకున్నాను అది వచ్చేసి ఇది ఆచి పానీపూరి కిట్. సో దీంట్లోన అన్నీ ఉంటాయన్నమాట మనము వాళ్ళు ఏం వేసిస్తారో అన్నీ ఉంటాయి. చూడి ఇక్కడ వాళ్ళు రాసినారు పూరి పిల్లెట్స్ మింట్ చట్నీ కానీ ఉంటుంది ఇంట్లోన స్వీట్ టామరిండ్ డేట్స్ చట్నీ చూడండి అండ్ ఆనియన్ పొటాటోస్కి పైన సీజనింగ్ వేసింటారు చూడి అది కూడా ఉండదు. సో మనము ఇప్పుడు దీంతోన మనం ఈరోజు ఈవినింగ్ పానీపూరి ఎంజాయ్ చేస్తున్నాము. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సో ఫ్రెండ్స్ చూడండి ఈ పానీపూరి కిట్లోన టోటల్ ఇవి నాలుగు ఉంటాయి పూరి పిల్లెట్స్ మింట్ చట్నీ స్వీట్ టామరిండ్ డేట్స్ చట్నీ అండ్ సీజనింగ్. సో మనం ఇప్పుడైతే ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసాం. ఇవి పూరీలు అనుకుంటాం పూరీస్ ప్యాకెట్ వైజ్ వాళ్ళు నంబర్లు కూడా వేసినారు వచ్చేసి ప్యాకెట్ 1 పానీపూరీలు అండ్ ప్యాక్ 2 వచ్చేసి స్వీట్ టామరిండ్ డేట్స్ చట్నీ ప్యాక్ 3 వచ్చేసి మింట్ చట్నీ పేస్ట్ యాడ్ 250 ml ఆఫ్ వాటర్ అంట అండ్ ప్యాకెట్ 4 వచ్చేసి సీజనింగ్ ఏమైంది సీజనింగ్ ఫర్ మ్యాష్డ్ పొటాటోస్ ఆనియన్స్ స్ప్రౌట్స్. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫస్ట్ మింట్ చట్నీ తీస్తున్నాను వాటర్ వేసి కలుపుదామంట. దీంట్లోకి వాటర్ మనకు అందాజు 250 ml వాటర్ ఉందో లేదో అని తెలియకోకుండా ఇట్లా అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోమంటే చాలా ఘాటుగా ఉంటే కొన్ని నీళ్ళు వేసుకుంటే అయిపోయి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఇది పానీపూరి రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమిది స్వీట్ చట్నీ తీస్తాను స్వీట్ చట్నీ. నెక్స్ట్ వచ్చేసి ఈ సీజనింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను బాయిల్డ్ పొటాటోస్ అట్లా ఈ కాబూలీ చన్న తీసుకున్నాను రెండు నేను సాల్ట్ వేసి బాయిల్ చేశాను అంతే. ఇప్పుడు దీన్ని స్మాష్ చేద్దామండి. ఇట్లా ఇప్పుడు దీంట్లోకి వాళ్ళు ఇచ్చిన ప్యాక్ 4 సీజనింగ్ది మిక్స్ చేసేద్దాము. సో చూడండి మిక్స్ చేసేసినాను బాగా కలుపునాను అన్నిటికీ బాగా అంటుకోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూరి ఫ్రై చేద్దాం రండి ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఆయిల్ అప్పుడే హీట్ చేసినాను ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లోకి పూరీ వేస్తున్నాను చూద్దాం ఎట్లా వస్తుంది.
వావ్ చూడండి సేమ్ టు సేమ్. వావ్ వావ్ ఇంత రౌండ్ వచ్చింది చూడండి. యాక్చువల్లీ చూడండి దీని షేప్ ఇట్లా ఓవల్ లాగా ఉంది, కానీ దాని అవుట్పుట్ వచ్చేసి సర్కిల్ రౌండ్గా వచ్చింది. సో ఇవన్నీ వేసేస్తాను. అవే టర్న్ అయిపోతాయి, మనమేం తిప్పే అవసరం లేదనుకుంటాను. చూడండి అవే ఫ్లిప్ అవుతున్నాయి. కొన్ని అయినాయి కొన్ని కాలేదు, మోస్ట్లీ దాన్ని ఫ్రీగా లేదు జాగా. పూరీలు కూడా రెడీ. మేము పూరీలు అన్నీ కౌంట్ చేసి 24 ఉన్నాయి. సేమ్ బాక్స్ పైన రాసిన్నారు 24 అని. సో పూరీ రెడీ. అండ్ ఇక్కడ ఆలు అండ్ కాబూలీ చన్నా మిక్స్ రెడీ. ఇక్కడ వచ్చేసి పానీ రెడీ, స్వీట్ చట్నీ రెడీ. అండ్ ఇక్కడ వచ్చేసి సేవ్. అండ్ ఏమో ఒకటి మిస్ అయింది కదా దీంట్లోనా. ఎస్ ఏమి అనుకోండి, ఆనియన్స్ మిస్ అయినాయి. ఆనియన్స్ భయా తోడా ప్యాస్ దల భయా అంటాం కదా మనము. సో ఆనియన్స్ మిస్ అయినాయి. సో ఆనియన్స్ వేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఆనియన్స్ ఇంపార్టెంట్, టేస్ట్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఐ కెనాట్ వెయిట్, చూసి తట్టుకునే కావాలి నాకు. ఎప్పుడెప్పుడు నోట్లోకి పెట్టుకుందామా అనిపిస్తుంది నాకు. సో ఇయర్ ఈజ్ రెడీ. సో స్టార్ట్ చేసేసామా. ఫస్ట్ బైట్ పానీపూరి చూసాం, పూరి ఎట్లా సౌండ్ వస్తుందో. వావ్ చూడండి చూడండి సౌండ్ ఎంత బాగా వచ్చింది. సో దీంట్లోకి స్టఫింగ్ పెట్టేస్తాను. సో పూరీని ఇట్లా బాగాని స్టఫింగ్. నెక్స్ట్ వచ్చేసి స్వీట్, స్వీట్ చట్నీ. స్వీట్ చట్నీ తర్వాత సేవ్ కర. అండ్ లాస్ట్కి వచ్చేసి పానీ. దీని తర్వాత దీన్ని డైరెక్ట్గా సూపర్ టేస్ట్. వావ్ సేమ్ టు సేమ్, ఇంకా చెప్పాలంటే వాళ్ళకిన్నా ఎక్కువ టేస్టీగా ఉంది. బాగుంది. ఇంకోటి సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉండే. ఎంత టేస్ట్గా ఉండే అంటే, యాక్చువల్లీ నేను ఆడ తినేటప్పుడు నాకేమో వాళ్ళు ఒక ప్లేట్ పెడతారా ఇన్న బేకా అంటారు, కానీ అక్కడ నాకు అడగాలంటే ఒక తరా అవుతుంది ఇంకొక ప్లేట్ వేయించుకోనికి. సో నాకు తినాలని ఉన్నా చాలానే వచ్చేస్తాను, ఒకే ప్లేట్ తింటాను. అది 20 రూపీస్కి జస్ట్ ఎన్ని వేస్తారు చూడండి. సో ఇదైతే దీని కాస్ట్ చెప్పలేదు కదా నేను. ఇప్పుడు ఇది ఇంట్లో తీసుకుంటే ఎన్నైనా తినొచ్చు కదా, ఎన్ని ఎన్నైనా పూరి తినొచ్చు. ఇది వచ్చేసి జస్ట్ 40 రూపీస్ ఓన్లీ. 40 రూపీస్లోనా చూడండి 24 పీసెస్ ఉంటాయి పానీపూరి. అండ్ అన్నీ ఉంటాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా పానీపూరి అంటే ఇది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కూడా చెప్పండి, మీరు కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. సో నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చూపించేస్తే కదా ఎట్లా చేయాలనేది. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.